సార్ పకారు చూడండి సార్ పోతాం మంచిగా అమ్మా మీరు రాని వైసీపీ రామా లక్ష ఇద్దరు ఇద్దరు కలిసి పోతాం అనే చూడండి శాంతవాదా అమ్మా కప్తా అవునా ఫేస్బుక్ అంటా పెట్టు చెప్పు ఇంకా రాని గెలిచిందా లైట్ వాయిస్ నిన్న జరిగిన సహకార బ్యాంకు ఎన్నికల తర్వాత ఈరోజు వెలువడిన ఫలితాలలో జగిత్యాల నియోజకవర్గంలోని 11 సహకార సంఘ సొసైటీలకు గాను 8 సొసైటీలు టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఉన్న నాయకులు ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. మరీ ముఖ్యంగా పెద్ద సొసైటీలైన జగిత్యాల, రాయకల్, బీర్పూర్, కోనాపూర్, ఉప్పుమడుగు, అల్లేపూర్ ఇవన్నీ కూడా సరంగాపూర్ 8 సొసైటీలు టిఆర్ఎస్ పార్టీ కైవసమైనవి. బీర్పూర్ ఒక సొసైటీ ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక సొసైటీ భారతీయ జనతా పార్టీ, ఒక సొసైటీ కాంగ్రెస్ నాయకులు గెలుచుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా టిఆర్ఎస్ పార్టీ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో పోటీ చేయడం వాస్తవానికి కొంత మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు అనుభవ రాహిత్యం ఉన్నా, ఇంక్లూడింగ్ నాకు కూడా కొంత దానిపైన అవగాహన తక్కువన్నా కానీ అందరు కూడా కలిసికట్టుగా పనిచేసి నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళే పోటీ చేస్తున్నట్టు కలిసికట్టుగా పనిచేసి ఈనాడు 11 సొసైటీలకు కానీ 8 చోట్ల ఘన విజయం సాధించారు. ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి ప్రభంజనం ఇంకా ఉంది, 90% పైన సొసైటీలు గెలిచిండ్రు. అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులే కాబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో గెలిచినందుకు నేను మరొకసారి గెలిచిన నాయకులందరికీ, నాయకురాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఈ సొసైటీ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా గెలిపించినరో అందరు కూడా రైతుల సంక్షేమం కోసం రుణాలు ఇప్పించడంలో కానీ, ఎరువుల సరఫరాలో కానీ, రేపటి నాడు గోదాముల నిర్మాణం కానీ, ఈ బ్యాంకుల నిర్వహణ మొత్తం కూడా చాలా పారదర్శకంగా
రైతులకు అనుకూలంగా చేస్తారని చెప్పి నేను పూర్తిగా భావిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా పూర్తి స్థాయిలో అందరికి కూడా నా సహకారం ఉంటుంది, ఇంక్లూడింగ్ కల్లెడ కూడా గెలవడం జరిగింది ఈసారి. కల్లెడ ప్రతి సహకార సంఘం కూడా నా పూర్తి సహకారం ఉంటుంది. తప్పకుండా మంత్రివర్యులైన నిరంజన్ రెడ్డి గారి సహకారం తీసుకొని, ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని, ఎల్ల వేళల జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉండే ప్రియతమ నాయకురాలు కైతక్క గారి సహకారం కూడా తీసుకొని, జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని సొసైటీలు కూడా అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని విధాల, ముఖ్యంగా రైతులకు అన్ని విధాల తోడ్పడే విధంగా వీటిని బలోపేతం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.